పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం దక్షిణ ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపుగా ఆవర్తనం కదులుతోంది. ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. అటు దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసరాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలోని అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి మంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం, దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం రాగల 24 గంటల్లో ఒక అల్పపీడనం ప్రాంతం కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ రెండింటి ప్రభావంతో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు, రేపు మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక జిల్లాల్లో కురవగా, దాంతోపాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు మాత్రం అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. ఎల్లుండి భారీ వర్షాలు పలు జిల్లాల్లో కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొంత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తదుపరి ఎల్లుండి భారీ వర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉంది. రానున్నటువంటి వారం రోజుల పాటు కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గత నెలలో లోటు వర్షపాతం ఉన్నా కూడా ఈ నెలలో మాత్రం మంచి వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఐఎండీ చెప్పిన దాని వివరాల ప్రకారం చూస్తే మాత్రం ఈ నెలలో దాదాపుగా 96% ఏదైతే గత నెలలతో పాటుగా ఈ నెలలో కూడా కురిసే వర్షాలతో పాటుగా ఏదైతే లోటు వర్షపాతాన్ని కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తూ ఉంది. గత 24 గంటల నుంచి కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అటు ఉత్తర తెలంగాణ జిల్లాలో కావచ్చు, దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా మంచి వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్నటువంటి వారం రోజుల పాటు కూడా మంచి వర్షాలు కురవనున్నాయి. ప్రధానంగా ఏదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడేటటువంటి ఉపరితల ఆవర్తనాలు ప్రభావం కావచ్చు, దాంతోపాటుగా రానున్నటువంటి 24 గంటల్లో ఏర్పడేటటువంటి అల్పపీడన ప్రాంత ప్రభావంతో కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయని కూడా చెప్తా ఉన్నారు. నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా అనేక జిల్లాల్లో మంచి వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.